లతా మంగేష్కర్. ఆమె అసలు పేరు హేమ. హేమ అంటే బంగారం. ఆమె గాత్రమే కాదు, ఆమె వ్యక్తిత్వము బంగారమే. 36 ప్రాంతీయ, కొన్ని విదేశీ భాషల్లో కలిపి 27,000 చలనచిత్ర గీతాల్లో ఆమె మనకు వినిపిస్తారు. మనసులను తన స్వరంతో వికసింపజేస్తారు. గాయని గాయకులకు అతి కష్టమైన 3వ శృతిని అలవోకగా ఆలపించగల సామర్థ్యం ఆమెకు లభించిన వరమే కాదు, ప్రపంచ సంగీత అభిమానుల అదృష్టం. ఆమె రాగాలు మన మనసును ఉత్తేజితం చేస్తే ఆమె జీవన యానం మన హృదయాల్లో స్ఫూర్తి నింపుతుంది. లతాజీ పుట్టింది ఇండోర్లో. ఆమె తండ్రి పేరు దీనానాథ్ మంగేష్కర్. ఆయన గాయకుడేగాక రంగస్థల నటుడు. తల్లి సేవంతి మంగేష్కర్. తండ్రి రాసిన భవబంధన్ నాటకంలోని నాయకి పేరు లతిక. ఆ పాత్రను చూసిన లతాజీ తన పేరును లతా మంగేష్కర్గా మార్చుకున్నారు. తండ్రి నడుపుతున్న నాటకాల కంపెనీలో ప్రదర్శించే సంగీత ప్రధానమైన నాటకాలలో లతా నటించడమే కాక పాటలు పాడేవారు. కూతురిలోని గాయనిని మొదట గుర్తించింది ఆమె తండ్రే. 5వ ఏట నుంచే నటించటం మొదలుపెట్టారామె. స్కూలుకి వెళ్లి తోటి విద్యార్థినులకు ఆమె పాటలు నేర్పేవారు. దీన్ని గమనించిన టీచర్ ఆమెను బడికి రావద్దని చెప్పేవారు. అయితే లతా బడికి వెళ్లడం మానేసింది ఆ టీచర్ మందలింపులు వలన కాదని, తన చెల్లెలు ఆశా భోన్స్లేను తనతో పాటుగా బడికి రానివ్వకపోవడం వల్లనే అని లతా మంగేష్కర్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పడం విశేషం. చెల్లి కోసం, పాట కోసం అప్పుడే త్యాగరాగం అందుకున్నారామె. తొలి గురువైన తండ్రి సంగీత సప్తస్వర జ్ఞానం అందిస్తే, ఉద్దండ హిందుస్థానీ సంగీత గురువులైన అమన్ అలీ ఖాన్, అమానత్ ఖాన్ల వద్ద శిష్యరికం చేసి ఆమె గాన కోకిలగా మారారు. ఆమెకు 13 ఏళ్ల వయసులో, అంటే 1942లో కిటీ హస్సల్ అనే మరాఠీ చిత్రం కోసం మొదటిసారిగా రికార్డింగ్ స్టూడియోలో తన తొలి చలనచిత్ర పాటను రికార్డ్ చేశారు. దురదృష్టవశాత్తు ఆ చిత్రం విడుదలకి నోచుకోలేదు. ఈ చిత్రంలో ఆమె 2 పాటలు పాడారు. వీటిలో నాచు యా గాదే అనే పాటను చిత్రం నిడివి పెరిగిందని ఎడిట్ చేశారు. 2వ పాట నటాలి చైత్రాచి నవలాయ్ మాత్రం లతా తొలి మరాఠీ పాటగా గ్రామ్ఫోన్ రికార్డుల్లోకి ఎక్కింది. తొలి ప్రయత్నంలో విఫలమైనా నిరాశ పడకూడదనే స్ఫూర్తి గీతానికి తనే నిదర్శనంగా నిలిచారు. 1942లో తండ్రి చనిపోగానే కుటుంబ పెద్దగా మీనా, ఆశా, ఉషా మంగేష్కర్ అనే 3 చెల్లెళ్ళు, తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ పోషణ లతాజీ భుజాలపైన పడ్డాయి. 1948 వరకు లతాజీ పాటలనే నమ్ముకోకుండా 8 చిత్రాలలో నటిగా వేషాలు వేసి కుటుంబాన్ని లాక్కొచ్చారు. నూర్జహాన్, షంషాద్ బేగం లాంటి గాయనీ గాయకుల కంఠస్వరాలను విన్న సంగీత దర్శకులకి లతాజీ పక్వత చెందని స్వరం పీలగా, కీచుగా అనిపించి ఆమెను మొదట్లో తిరస్కరించారు. 1949లో మహల్ చిత్రంలో ఆమె పాడిన ఆయేగా ఆనేవాలా పాటతో లతా సుడి తిరిగింది. సంగీత దర్శకులంతా ఆమె చుట్టూ తిరగడం మొదలైంది. వద్దన్న చోటే విజయాన్ని సాధించాలని గెలుపు స్వరం వినిపించారామె. 1953లో లతాకు తొలి ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. కానీ ఆమె సున్నిత మనస్తత్వం కారణంగా స్టేజి మీదకి వచ్చి దానిని తీసుకోవడానికి తిరస్కరించారు. న్యాయ నిర్ణేతలు అందుకు కారణం చెబితే సరిదిద్దుకోగలమని హామీ ఇవ్వడంతో వస్త్రాలు లేని ఒక నగ్న స్త్రీ ప్రతిమను ఒక సంప్రదాయ భారత స్త్రీగా అందుకోలేనని ఆమె చెప్పారు. అప్పుడు ఆ అవార్డు ప్రతిమకు ఒక జేబురుమాలును చుట్టి ఇవ్వగా అప్పుడు ఆమె దానిని స్వీకరించారు. 1962లో చైనా యుద్ధంలో ఓడిన జవానులను ఓదార్చుతూ లతాజీ పాడిన ఆయే మేరీ వతన్ కి లోగో అనే పాటను విని కంటతడి పెట్టానని నెహ్రూ ఆమెతో స్వయంగా చెప్పడం విశేషం.
1942 నుంచి 2015 దాకా అంటే అవిశ్రాంతంగా 73 ఏళ్ల పాటు స్వర గాన యజ్ఞం చేసిన రికార్డు లతా సొంతం. 1990లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి తరువాత భారతరత్న పురస్కారం అందుకున్న రెండో గాయని లతాయే. అందుకే ఆమె జీవితం స్వరరాగ గంగా ప్రవాహం, ఆమె వ్యక్తిత్వం జీవన ఆదర్శ ప్రభాతం. జనవరి 8న లతా మంగేష్కర్కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆమెకు ఉన్న అభిమానులు లతా దీదీ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఐసీయూలో ఉన్న ఆమెను వెంటిలేటర్కు తరలించారు. దాదాపు 4 రోజుల పాటు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడిన లతా మంగేష్కర్ చివరకు ఓడిపోయారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆవిడ మన మధ్య లేకపోయినా ఆవిడ పాడిన కొన్ని వేల పాటల్లో ఆమె ఎప్పటికీ మనతోనే ఉంటారు.